వాసనత్తంది మీ పోరనిక. ఏ నువ్వు బామ్మ, పోరడంట పోరడు, మా అన్నకు తీసుకుపోతున్నా. అదేందే, మీ అన్నకు మీ వదనే తీసుకుపోతుంది కదా. అదొక్కటి తక్కువైందిగా. మా వదనకు చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్ని అడుగుడు తెలుసు, కానీ ఇవన్నీ చెయ్యది. అవునా, ఏం పనులు చేయదా మీ వదనే? ఇంతకు ఏమేమి అడుగుతుందో జర చెప్పరాదు. మస్త్ షేడ్స్ ఉన్నాయి స్నేహ, మీలో లిరిసిస్టే కాదు, సింగరే కాదు, అండ్ కమ్ డాన్సర్, కమ్ డాన్సర్, టోటల్ ప్యాకేజ్ ఇక్కడ. అభిగ్రామ అప్లాస్ ఫర్ స్నేహ. ఫస్ట్ మా నాన్నమ్మని అడుగుదాం. నాకు చాలా హ్యాపీగా ఉంది దీనికి లిరిక్స్ నేను ఇక్కడ ఇచ్చినందుకు. ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు? ఆ కనకవ్వకి ఎవైతే కరెక్ట్గా సెట్ అవుతుందని. ఆన్ ద స్పాట్ చెప్పగానే రోహిణి గారు పర్ఫామ్ చేశారు. అభిగ్రామ అప్లాస్ ఫర్ హర్. ఫస్ట్ శేఖర్ మాస్టర్ ని అడిగే ముందు ఇంద్రజా గారు, మీకు మా స్నేహ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? స్నేహ మ్యామ్, యాక్చువల్ గా ఒక సింగర్ గానే కాదు, లిరిసిస్ట్ గా కూడా ఫెంటాస్టిక్ గా రాశారు. థాంక్యూ మ్యామ్. అండ్ ఒక ఫీమేల్ లిరిసిస్ట్ రావడం మా అందరికి గర్వకారణం. అండ్ మీరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో పాటలు రాయాలి, పాడాలి, ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సూపర్ దున్నేశారు, అంతే, సూపర్ గా చేశారు. అండ్ రోహిణి మ్యామ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ రోహిణి, యువర్ అన్ ఆల్ రౌండర్. చూసావా, ఆల్ రౌండర్ అన్నారు అంటే అన్ని ఛానల్ కి తిరుగుతావని.
శేఖర్ మాస్టర్, స్నేహ లాంటి డైమండ్ మీకు ఎక్కడ దొరికింది, ఎలా బ్యాక్ స్టోరీ ఏంటి? శేఖర్ కి ఫోన్ చేసి, శేఖర్ ఇలాగా కొత్త మ్యూజిక్ ఛానల్ పెట్టాం, మాకు మంచి సాంగ్ కావాలి అంటే శేఖర్ కంపల్సరీ మాస్టర్ అని వెంటనే 2 డేస్ లో హైదరాబాద్ వచ్చి నాకు లిరిక్స్ తో పాటు పాడి వినిపించాడు. ఎవరు శేఖర్? ఇదంటే మా చెల్లే, మా కజిన్ సిస్టర్ అని చెప్పాడు. అప్పుడు స్నేహని చాలా చిన్న వయసు, స్నేహది అది 21 ఇయర్స్, 22 ఇయర్స్, అంత చిన్న వయసులో తన లిరిక్స్ రాసి పాడింది అంటే హ్యాట్స్ ఆఫ్ తల్లిని. శేఖర్ థ్యాంక్ యూ శేఖర్, ఎందుకంటే ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తొందరలో శేఖర్ తో ఇంకా సాంగ్స్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది జరిగే సాంగ్ చేసేటప్పుడు గ్రీష్మను భూమికి చేశారు, చూసారు మూమెంట్? ఆ మూమెంట్ గ్రీష్మ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. గ్రీష్మ ఏంటంటే భూమికి ఒక్కదాంతో చేపిస్తాం, లేదు గ్రీష్మ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అన్న. ఇదే పాట ఈ హుక్ స్టెప్ మరి గర్ల్స్ అందరూ శేఖర్ మాస్టర్తో చేస్తే ఇంకెలా ఉంటది? సూపర్ 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 గా ఉంటది. మాస్టరు మాస్టరు మాస్టర్ గణేష్, గుంటూరు మిర్చిలో మీరు కుర్చీ మార్చిన పూర్ణగారు వచ్చారు మన కోసం. అది గుంటూరు మిర్చి కాదండి, గుంటూరు కారం. ఆ కుర్చీని మార్చబెట్టి సీరియస్ గా నేను ఫస్ట్ లోపలికి వస్తున్నప్పుడు టక్మన్ డ్రెస్ చూసి పూర్ణాన అనుకున్నా, సెట్లు మేము ఆ డ్రెస్ తో చూసాం కదా, చూసి చూసి మీరు వీళ్ళందరితో కలిసి చేసిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఏం రసిక రాజువో మరి అలా అనిపిస్తుంది మాస్టర్. ఇంకొకటి, ఒకవేళ నాతో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే ఎలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారు? ఎలాంటి సాంగ్ చేయను, నేను వెళ్ళిపోతా ఇంటికి. కానీ మీరు మాత్రం ఏం రసిక రాజువో మరి. దీని అంటారు